నేపాల్లో భారీ భూకంపం వచ్చింది. ఇప్పటికే 69 మంది చనిపోగా మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం రుకుమ్ వెస్ట్ లో 28 మంది చనిపోగా జజార్కోట్ లో 20 మంది చనిపోయారని రుకుమ్ వెస్ట్ డిఎస్పి నమరాజ్ భట్టారాయ్ వజార్కోట్ డిఎస్పి సంతోష్ రొక్క తెలిపారు. నిన్న రాత్రి 11:32 నిమిషాలకు వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైంది. ఈ భూకంపం నుంచి వచ్చిన ప్రకంపనలు నేపాల్తో పాటు ఉత్తర భారత్లను కనిపించాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్తో సహా ఉత్తర భారతంలో కనిపించిన ఇటు అయితే భారత్లో ప్రభావం పెద్దగా లేదని రిపోర్ట్లు అయితే చెబుతున్నాయి. నేపాల్లో భూమిలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అందువల్లే ప్రకంపనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీలో భవనాలు కూడా కంపించినట్లు చాలామంది చెబుతున్నారు. భయాందోళనలతో జనం రాత్రంతా రోడ్లపైనే జాగరణ చేశారు. నేపాల్లోని జాజర్కోట్ జిల్లాలోని లామిదండా ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు భూకంప కొలత కేంద్రం పేర్కొంది. కొద్ది రోజుల క్రితం 22 అక్టోబర్ నేపాల్లో 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంపం యొక్క కేంద్రం ధాడింగ్లో ఉంది. అప్పుడు భూకంపం యొక్క ప్రకంపనలు ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో కూడా కనిపించాయి. నెల రోజుల కాలంలో నేపాల్లో భారీ భూకంపాలు రావడం ఇది మూడోసారి. తాజా భూకంపం వల్ల నేపాల్లో కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయని అంటున్నారు అధికారులు. అయితే ఆ సమాచారం సేకరణలో ఉన్నదని తెలిపారు అధికారులు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణడి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఇప్పటికే నేపాల్లో భూకంప తీవ్రతతో 69 మంది వరకు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటు ఢిల్లీలో కూడా భవనాలు కంపించిన పరిస్థితులు ఏంటి? ఓవరాల్ అప్డేట్స్. భూకంపం తీవ్రత ఎక్కువగానే ఉందని చెప్పచ్చు. 69 కాదు, దాని సంఖ్య ఇంకా పెరుగుతూ ఉంది. ప్రస్తుతానికి మనకు అందుతున్నటువంటి సమాచారం 150 మందికి పైగా మృతి చెందారు. వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగానే మనకు అర్థమవుతుంది. గతంలో మనం చూస్తే 2015లో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చినప్పుడు 9,000 మంది ఈ యొక్క భూకంపానికి మరణించారు. అంతేకాకుండా ఆస్తి నష్టం కూడా చాలా ఎక్కువగా జరిగింది. పురాతన భవనాలు, ప్రాచీన కట్టడాలు అన్ని కూడా తుడిచిపెట్టుకుపోయాయి. నేపాల్ మొత్తం కూడా దాదాపు భూస్థాపితం అయినట్లుగా 2015లో మనం చూసాం. ఆ స్థాయిలో లేకపోయినప్పటికీ కూడా ఈసారి మాత్రం ఈ యొక్క తీవ్రత 6.7గా వచ్చినప్పటికీ ఎక్కువ సంఖ్యలోనే మరణించారన్నది మనకు అంతనేటి సమాచారం. కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తంగా కూడా కుప్పకొల్లడంతో ఈ యొక్క సమాచారం అందటంలో కొంత జాప్యం అవుతుంది. అందుకే ఇప్పుడు ఈ యొక్క మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్లుగానే మనకు అర్థమవుతూ ఉంది. నేపాల్ లో సంబంధించిన ఈ భూకంపం కారణంగా మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. తర్వాత 100ల సంఖ్యలో గాయపడ్డారు. నేపాల్ లో సంబంధించినటువంటి ఈ యొక్క భూకంపం తీవ్రత ఎంతగా ఉంటుంది, దాని ప్రభావం మన భారతదేశం మీద ఏ విధంగా ఉంది అన్న దానిపై కూడా ప్రస్తుతం అధికారులు అయితే భారత ప్రభుత్వ అధికారులంతా కూడా స్టడీ చేస్తున్నారు. సో దీని ప్రభావం భారత్ మీద పెద్దగా పడినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అన్నది కూడా చూడాలి. సో నేపాల్ లో దీనికి సంబంధించి అక్కడ స్థానిక అధికారులు వెల్లడిస్తున్న వివరాలు అయితే కొంత ఆందోళనకరంగానే ఉన్నాయి. నేపాల్ లో వాయువ్య జిల్లాల్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. అర్ధరాత్రి కావడంతో ఈ పలు ప్రాంతాలతో కమ్యూనికేషన్ కూడా తగ్గిపోయింది. అందుకే ఈ యొక్క ప్రమాదం యొక్క తీవ్రత తెలియకుండా పోయింది. శుక్రవారం రాత్రి 11 గంటలు దాటాక రిక్టర్ స్కేల్ మీద 6.4 తీవ్రతతో ఈ భూకంపం చోటు చేసుకుంది. భూకంప కేంద్రం
పదకొండు మైళ్ల లోతులో ఉన్నట్లుగా గుర్తించారు. జబర్కోట్ లో ఉన్నటువంటి భూకంప కేంద్రం జబర్కోట్ లో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లుగా నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ పరిశోధన కేంద్రం తెలిపింది. భూకంప తీవ్రతకు పలు జిల్లాల్లో ఇల్లు నేలమట్టమయ్యాయి. అదేవిధంగా రుకుమ్ జిల్లాలో కూడా ఇల్లు కూలి సుమారు 35 మంది, జబర్కోట్ లో 34 మంది చనిపోయినట్లుగా ప్రస్తుతం అధికారికంగా వెల్లడిస్తున్నారు. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలు కష్టంగా మారాయి. కొన్ని చోట్ల కొండ చర్యలు కూడా ఇరిగి పడిపోయాయి. మృతుల కుటుంబాలకు నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్ ప్రచండ సంతాపం కూడా ప్రకటించారు. నేపాల్ లో 2015 లో వచ్చినటువంటి ఏదైతే భూకంపం ఉందో ఆ దాని యొక్క ఆ తర్వాత నేపాల్ మళ్ళీ కోలుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క భూకంపం రావడం అన్నది నేపాల్ కి పెద్ద దెబ్బగానే అధికారులు చెప్తున్నారు. సో ఈ భూకంపం యొక్క తీవ్రత భారత్ లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ప్రభావం చూపించింది. 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఢిల్లీతో పాటు యూపీలోని పలు ప్రాంతాలు ప్రకంపనలకు గురయ్యాయి. ఢిల్లీ ప్రజలు కూడా ఎక్కువగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు కొంత ఆందోళన కూడా పడ్డటువంటి పరిస్థితి. సో శుక్రవారం రాత్రి ఢిల్లీ సహా ఉత్తరాంధ్ర రాష్ట్రాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రాత్రి 10:32 ఈ భూకంపం సంభవించింది. రాత్రి వేళ కావడంతో ప్రజలు నిద్రపోతున్న సమయంలో భూమి కంపించడం ఒకసారిగా ప్రజలంతా పెద్ద భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలు బీహార్ ప్రజలు భూకంపం రావడంతో భయంతో పాటు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్ లో పలు చోట్ల భూమి కంపించడంతో ఈ యొక్క నేపాల్ లో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం నమోదైనట్లుగా సమాచారం వచ్చింది. అయితే శంకరి, తరచుని భూకంపాలు సంభవిస్తున్నాయి. 3 అక్టోబర్ ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో కూడా భూకంపం సంభవించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తో పాటు నేపాల్ లో భూకంప ప్రకంపనలతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా నేపాల్ లో ఈ యొక్క రిక్టర్ స్కేల్ పై 6.7 తీవ్రత భూకంపం వచ్చినట్లుగా చెప్పడంతో కొంత దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, మన భారత్ లో ఏమైనా నష్టం జరిగిందా అనే దానిపైన ప్రశ్న అయితే అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 8 సైతం నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది. అప్పుడు కూడా దేశ రాజధాని ఢిల్లీ 4వ భూకంప జోన్లో పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో భూకంపాలకు గురయ్యే అధిక రిస్క్ జోన్లలో ఒకటి. అయితే నేపాల్ కేంద్రంగా 5 కిలోమీటర్ల లోతులో భూకంప తీవ్రత గతంలో ఉన్నట్లుగా గుర్తించారు. దీని మీద అయితే స్టడీ జరుగుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమే ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ కృష్ణ.